Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. MP Raghurama Parariki Rangam Siddham Vijaya Sai Reddy Sanchalanam Mukhyamantri YS Jagan Pai Tevra Vimarsalu Chestunna YCP Rebel MP Raghuram Krishnamurajuku YCP Ki Madhya Konasagutunna Matala Yuddham Maro Sthayiki Cherindi Paraspara Vimarsalalo Iru Vargalu Geru Marchayi TV5 Channel Adhinetato Kalisi MP Raghuram Krishnamuraju Havalaku Palpaddadani Ayanapai Cheryalu Teesukovalani Kendrani YCP Koraga Monnatidaka Prabhutva Partyaparamaina Amshalapai Aaropanalu Chestunna Raghuram Krishnamuraju తాజాగా సీఎం జగన్ విజయసాయి రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డిలపై వ్యక్తిగత సంస్థాగత ఆరోపణలు చేస్తున్నారు. తాను హవాలాకు పాల్పడకపోయినా ఏపీసీఐడి దగ్గరన తన ఫోన్ ద్వారా కల్పిత మెసేజ్లు సృష్టించి హవాలా పేరుతో లేని కేసును సృష్టించేందుకు వైసీపీ నేతలు ప్రధానంగా విజయసాయి రెడ్డి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని దీనికి ప్రతిగా సీఎం జగన్ విజయసాయి రెడ్డి సజ్జల నేర చరిత్రను రాష్ట్రపతి ప్రధాని మోడీతో పాటు పార్లమెంటులో ఎంపీలందరికీ పంచి సుప్రీంకోర్టులోని పిటిషన్ వేస్తానంటూ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ప్రెస్ మీట్ లో హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ ప్రధాన కార్యదర్శి పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. రఘురామ కృష్ణంరాజుకు ఆయన ఘాటు కౌంటర్ ఇచ్చారు. అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పైన సెటైర్లు వేశారు. అనుకూల మీడియా గాలి కొడుతుంటే పెట్టలేకపోతున్నావు కానీ ప్రజలకు నీ పార్టీ గురించి ఫుల్ క్లారిటీ ఉంది బాబు. పెండింగ్ లో ఉన్న పరిషత్ ఎన్నికల కౌంటింగ్ లో కూడా ఏలూరు ఫలితమే రిపీట్ అవుతుంది. 12కు 12 కార్పొరేషన్లు జగన్ గారికి కానుకగా ఇచ్చారు ప్రజలు. ముగిసిపోయిన చరిత్ర నీది. వర్షాలు పడద్దు, రిజర్వాయర్లు నిండద్దు, సీమ ప్రాజెక్టులు ఆగిపోవాలి అనే స్థాయికి దిగజారాడు. రెండు రాష్ట్రాల మధ్య నిప్పు రాజుకోవాలని మనసారా కోరుకుంటున్నాడు. పాపం టీడీపీకి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాలకు అభ్యర్థులు దొరకడమే కష్టమే బాబు. నువ్వెంత డబ్బు కుమ్మరించినా పొరుగు పోగొట్టుకునేందుకు సిద్ధపడేవారు దొరకాలిగా. స్థానిక ఎన్నికలు, పరిషత్ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో ఆపసాపాలు పడి ఎదురుపైకి మిచ్చి నిలబెడితే జనం ఈడ్చుకొట్టారు. చివరకు మిగిలేది మీ ఇద్దరే అని చంద్రబాబుని విమర్శించారు విజయసాయిరెడ్డి. ఓ మీడియా అధినేతతో ఎంపీ రఘురామ సుమారు 10 కోట్ల హవాలా నడిపినట్లు కేంద్రానికి ఆధారాలు సమర్పించిన వైసీపీ రఘురామ విదేశాలకు పారిపోకుండా పాస్పోర్ట్ సీజ్ చేయాలని కూడా కోరింది. దీనికి 20 కేసులున్న సాయిరెడ్డే పాస్పోర్ట్ కోసం ప్రయత్నిస్తున్నాడు. ఏ కేసు లేని నేను విదేశాలకు వెళ్లకూడదా అని రఘురామ ప్రశ్నించారు. ఈ వివాదంపై తాజాగా ట్వీట్ చేసిన విజయసాయిరెడ్డి రఘురామ పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడని చంద్రబాబు స్కెచ్ వేశాడని ఆరోపించారు. పారిపోయే ఆలోచన లేనోడికి మిలియన్ యూరోలతో పనేంటి? స్కెచ్ వేసిన చంద్రబాబు సామాన్యుడా? పోలీసులు కంటపడకుండా ఎంతో మంది ముద్దాయిల్ని దాచిపెట్టిన చరిత్ర తెలిసిందేగా. కేంద్రాన్ని అప్రమత్తం చేస్తే అంత ఉలికెందుకు? డిస్క్వాలిఫై అయిన మరుక్షణం ఎగిరిపోవడానికి రెడీ అవుతున్నాడు అని ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.